నేను పేరు మార్చి ఇంకోటి పెడతారా, ఏదైనా సరే మాకు ప్రత్యేక హోదాకు రావాల్సిన అన్ని అంశాలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా ఎవరు ఎవరు కోరుతున్నారో. రండి ఒకసారి జనసేన మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్ళాం, ఎందుకంటే కొత్తగా అధికారంలోకి రావటమే అధికారంలోకి వస్తున్నారు. కొత్తగా ఏంటి రావటమే అధికారంలోకి వచ్చి కూర్చుంటున్నారు, కానీ క్లమ్జీ స్టేట్మెంట్ వాళ్ళ కమాండర్ ఏమని చెప్పారంటే, మేము ప్రధాన ప్రతిపక్షం మేమే, భాగస్వామ్య పక్షము మేమే. భగవద్గీతలు కృష్ణుడు చెప్తుంటాడు చూసారా, అన్నిట్లోనూ అన్నీ నేనే, అన్నీ కలిపినా కూడా నేనే అని అట్లా చెప్పారు ఆయన. ఇప్పుడు ఇంతకీ మెరుపుల మహేష్ గారు, మీరు ప్రధాన ప్రతిపక్షమా భాగస్వామ్యంలో ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీసే మిత్రపక్షమా? మహేష్ గారు మీరు ఇంకా ఫ్యాన్ని మర్చిపోండి, వెళ్ళిపోయింది ఫ్యాన్, ఫ్యాన్ చూపిస్తున్నారు. అదే సార్, లాస్ట్ ఇదే అంతా చూపించారు ఫ్యాన్ వస్తుంది సార్. నాకు ముందుగా అవకాశం ఇచ్చిన 19 యజమానానికి ముందుగా మీకు, అలాగే ప్యానల్ లో ఉన్నటువంటి ప్యానల్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మేము మమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా నాకు తెలిసి జనసేనాన్ని చాలా రకాలుగా మీరు వెళ్లే దారి కరెక్ట్ కాదు, మీరు కొన్ని చేంజెస్ తీసుకోవాలా, మీరు ఇలా వెళ్ళాలా అలా వెళ్ళాలా అని డిబేట్స్ లో మమ్మల్ని ఎక్కడో ఒక చోట మీరు మీరు మమ్మల్ని పిన్ చేసిన విధానమో లేకపోతే మమ్మల్ని చక్క పెట్టాలన్న ప్రయత్నంలో మీరు చాలా సార్లు చెప్పిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి మేము ఒకసారి సరిదిద్దుకొని మీరు చెప్పే విషయాలు కూడా సూచనలుగా సలహాలుగా తీసుకొని ఈ రోజు 99 లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో, లేదు మీరు ఇంతకు ముందున్నప్పుడు కూడా ఎవరైతే మీరున్న ఛానల్స్ లో కూడా మీరు ఎలాగైతే మాకు సజెషన్స్ ఇస్తూ మమ్మల్ని అక్కడక్కడ కొంచెం మాటలు మాట్లాడినప్పటికీ కూడా అవన్నీ కూడా మేము పాజిటివ్ గా తీసుకున్నాం. ఈ రోజు మీరు అన్నట్టు జనసేన భాగస్వామ్యమైంది సార్. ప్రధాన ప్రతిపక్షం అనేది పార్టీలో కూడా కొంతమంది వ్యక్తులు ఎప్పుడైతే ప్లే చేస్తారో దట్ ఈస్ నథింగ్ బట్ డెమోక్రసీ అంటారు. ఎప్పుడైతే పార్టీలో కూడా జరిగే తప్పుల్ని ఎత్తుల్ని చూపించగలిగితే ఖచ్చితంగా ఆ ఇంటర్నల్ చేంజెస్ అనేది తీసుకోగలచ్చు, దాన్ని నేను ఇంటర్నల్ డెమోక్రసీ అంటాను. ఏ పార్టీ అన్నా పతనం ఎందుకు అవుతుందంటే మేబీ అలా చెప్పుకునే అవకాశం లేక అధినేత నిర్ణయాలు మాత్రమే కరెక్ట్, ఇంకా ఎవరు చెప్పింది కానీ గ్రౌండ్ రిపోర్ట్స్ కానీ తెలియకుండా తీసుకోకుండా ముందుకెళ్ళిపోతే ఖచ్చితంగా జనాలు ఆ తర్వాత ఆ ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేయరు. ఈ రోజు కూడా చూడండి సార్, వైఎస్ఆర్సీపీ లో ఓడిపోయిన తర్వాత చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకుల మీదే వచ్చి మాట్లాడుతున్నారు, తెలుగుదేశం బలం మీద గెలిచింది, జనసేన బలం మీద గెలిచింది, బీజేపీ కూటమి గల్లా గెలిచింది అనే మాటల కంటే కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవ్ గెలిచే వాళ్ళ వల్లే ఇలా జరిగింది, ధనంజయ రెడ్డి అనే వ్యక్తి ఇలా మాట్లాడాడు అని చెప్పి వైసీపీలో ఉన్న నాయకులంతా కూడా ఇలా వచ్చి మాట్లాడింది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఒక పార్టీలో జరిగే ఒక డ్యామేజ్ నో లేకపోతే వాళ్ళు వెళ్ళి దారి తప్పే విధానాన్ని ఎక్కడో ఒక పార్టీలో దాన్ని కంట్రోల్ చేసే ఒక ఏదైతే ఉంటుందో వ్యక్తులు ఉండగలిగితే డెఫినెట్ గా మంచి గవర్నెన్స్ పబ్లిక్ ఇది అనుకుంటున్నారు, వ్యతిరేకత వెళ్తున్నామని చెప్పే ఛాన్స్ ఉంది. సో లాస్ట్ టైం ఆ ఛాన్స్ వైఎస్ఆర్సీపీ లో అలా ఉన్నప్పటికీ కూడా ఎవరు చెప్పే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో వెళ్ళి జరిగిన విషయాల్లో ఎమ్మెల్యేలకి ఎంపీలకి అపాయింట్మెంట్ కూడా లేని విషయాలు. కాబట్టి ఈ ప్రాసెస్ లో మేము అలయన్స్ లో ఉన్నా కానీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షం అనే రోలు కూడా మేము ఫిల్ చేస్తామనే పాజిటివ్ థింగ్ లో మేము చెప్తాము, గుర్తు చేస్తామనే మాట మా అధినేత ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది తప్ప అది మేము అది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చెప్పకపోవడం వల్ల ఈరోజు కీలక శాఖలు ఏమి ఇవ్వబోతున్నారు ఆయనకి? ఏం లేదు సార్, ఇప్పుడు ఏదైతే ప్రామిసెస్ చేశారో ఖచ్చితంగా ఇప్పుడు మేము ఏదైతే చెప్పామో ఈ రోజు ఇక్కడ స్టేట్ లో లా అండ్ ఆర్డర్ డిఫరెన్సెస్ లా అండ్ ఆర్డర్ సరిగా లేదని చెప్పాము, చాలా విషయాలు ప్రజలు నమ్మారు. జనసేన అధినేత ప్రస్తావించిన చాలా విషయాలు కానీ లేకపోతే సూపర్ సిక్స్ మేనిఫెస్టో కానీ లేకపోతే డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ ఏదైతే పెట్టుబడులు రావాలో చాలా విషయాలు ఈరోజు జనాలకు నమ్మి ఓటేశారు సార్, చాలా విషయాలు నమ్మి ఓటేశారు. కాబట్టి అందుకే మా అధినేత నాకు ఓటమి బాధ కలిగి నాకు ఎప్పుడు బాధ కలిగించదు బట్ నా గెలుపు బాధ్యతగా తీసుకుంటుందని మాట చెప్పారు. ఈవెన్ సిపిఎస్ అనే దాని మీద కూడా బయటకు వచ్చి 1 ఇయర్ లో దాని మీద మాట్లాడతామనే ఒక ఇది ఇచ్చారు, లా అండ్ ఆర్డర్ తీసుకొచ్చారు, డిఎస్సి కూడా మెగా డిఎస్సి మీద కూడా చెప్పడం జరిగింది. సో ఒక మంచి గవర్నమెంట్ డెఫినెట్ గా అట్ ద సేమ్ టైం బీజేపీ అలయన్స్ లో వచ్చినప్పుడు ఆ తర్వాత బీజేపీ వాళ్ళకు కూడా ఈ రోజు అక్కడ ఏపీ సపోర్ట్ అండ్ ఒరిస్సా సపోర్ట్ రావడం, సో అక్కడ కూడా ఎన్డీఏలో కూడా వీళ్ళ ఉన్న సీట్స్ కూడా ఇంపాక్ట్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం. ఎందుకంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక హోదా కానీ చాలా విషయాలు మాట్లాడినప్పుడు మన అవసరం వాళ్ళకి లేదు కాబట్టి మనం పట్టించుకోరని చెప్పి ఫస్ట్ డేనే స్టేట్మెంట్ ఇచ్చి అక్కడతో నేను సెంట్రల్ ఏం అడగలేను నాకేం సంబంధం లేదని చెప్పేసి అక్కడికి ఫిక్స్ అయిపోయారు. బట్ ఈ రోజు లక్కీలు ఏంట్రా అంటే ఇది ఈ రోజు ఆ ఇండియా కానీ లేకపోతే ఎన్డీఏలో కానీ చాలా టఫ్ గా జరగడం, ఈవెన్ ఇంక్లూడింగ్ ఈ రోజు కళ్యాణ్ గారు ఆ అలయన్స్ లో తీసుకురావడానికి జనసేన అధినేత ప్లే చేసిన రోల్ ఏదైతే ఉందో, ఒక్క సీటు లేని జనసేన పార్టీ ఎవరైతే ఒక టైంలో ఎన్డీఏలో చైర్మన్ గా ఉండి చంద్రబాబు నాయుడు గారిని కూడా బీజేపీలో తీసుకురావడానికి
మోడీ గారిని చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ గారి లైన్ లో తీసుకురావడానికి పెట్టిన విధానం ఏదైతే ఉందో, ఇది ఒక జన సైనికుడుగా స్టేట్ గాల్లో పెట్టాలంటే కూటమి రావాలి అని చెప్పిన విధానం. ఈవెన్ అది చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న కూడా ఎన్డీఏలో ఇలాంటి కూటమి ఏర్పడడానికి కారణం, ప్రధాన కారణం కళ్యాణ్ గారు అని చెప్పడం, అటువంటి ప్రాసెస్ లో ఈ రోజు మన